30/60 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రస్ట్ భవన్లో టీటీడీపీ సర్వసభ్య సమావేశం. పార్టీ పరిస్థితులపై చంద్రబాబు చర్చలు. ఇక డిజిటల్ బ్యాంకింగ్ టైం వచ్చేసింది. టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న మోడీ. దేశంలోనే మొదటి క్యాష్లెస్ స్టేట్. త్వరలో గోవా సరికొత్త రికార్డు. దుర్గగుడిలో దర్శనం టికెట్ల రేటు పెంపు. ఆలయ అధికారులపై భక్తుల ఆగ్రహం. హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లో ఓడిన సింధు విజయం సాధించిన తైపీ క్రీడాకారిణి. ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడికి ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా గుండాలలో జరిగిన జన చైతన్య యాత్రలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎమ్మెల్యే గోవిందు ఎడ్ల బండిపై ఎక్కారు. అయితే జనాన్ని చూసి ఎద్దులు బెదిరిపోవడంతో బండిపై నుంచి పడిపోయారు అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే గోవింద్. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రజకులు తలపెట్టిన ఆత్మగౌరవ యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీ ర్యాలీగా బయలుదేరిన ఆందోళనకారులను అలిపిరి సమీపంలోని జూ పార్కు రోడ్డులో అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రజకులను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్తో రజకుల సంఘాల నేతలు అలిపిరిలో శ్రీవారి పాదాల వద్ద టెంకాయలు కొట్టాలని నిర్ణయించారు. అనుమతులు లేకుండా యాత్ర ఎలా నిర్వహిస్తారంటూ పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర వాగ్వాదం, తోపులాటల తర్వాత ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సామాన్యుల చిల్లర కష్టాలు మరింతగా రెట్టింపయ్యాయి. నిన్న 4వ శనివారం బ్యాంకులు పనిచేయలేదు. ఈ రోజు ఆదివారం కావడంతో బ్యాంకులు తెరుచుకోవు. ఇక రేపు భారత్ బంద్ సెగ కూడా బ్యాంకులకు తాకితే నోట్ల కష్టాలు చుక్కలు చూపించడం ఖాయం. కొత్త 500 రూపాయల నోటు మార్కెట్లోకి రావడంతో కాస్తంత ఉపశమనం కలిగిందని భావిస్తున్న తరుణంలో బ్యాంకులకు వరుస సెలవులు ప్రజలను కలవరపెట్టేస్తున్నాయి. అకౌంట్లో డబ్బులు ఉన్నా తీసుకోలేని పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు జనం. విపక్షాలపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పెద్ద నోట్ల రద్దును ఉపసంహరించుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు రేపు బంద్కు పిలుపునివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ లెక్కలేనన్ని కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు మోడీ నిర్ణయాన్ని దేశం గర్విస్తుందని ప్రపంచం ప్రశంసిస్తోందని తెలిపారు రేపటి బంద్ను ప్రజలంతా తిరస్కరించాలని రాజమహేంద్రవరంలో పిలుపునిచ్చారు వెంకయ్య నాయుడు ఇప్పటికే మిత్రపక్షాలను చెప్పుకునే వాళ్ళు అనేక మంది మేము బంద్ను సమర్థించము అని ప్రకటించారు కాంగ్రెస్ కూడా ప్రకటించేసింది కారణం ఏందో మనకు తెలియదు టీఎంసీ ప్రకటించేసింది జేడీయూ ప్రకటించేసింది ఇక మిగిలింది ఎవరో మనకు తెలుసు మన ఓన్లీ లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్ అవుట్ పెద్దలు చెప్తూ ఉంటారు లెఫ్ట్ కెన్ నెవర్ బి రైట్ అండ్ లెఫ్ట్ కెన్ నెవర్ బి రైట్ దే హావ్ బికమ్ ఆల్రెడీ లెఫ్ట్ అవుట్ ఐ ఓన్లీ అడ్వైజ్ దమ్ డు నాట్ బికమ్ ఆల్ అవుట్ నోట్ల రద్దు నిర్ణయంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నది సామాన్య మధ్యతరగతి వర్గాలే అన్నారు సిపిఐ నేత నారాయణ సంపన్నులు మాత్రం దర్జాగా ఉన్నారని రాజమండ్రిలో విమర్శించారు ఆయన పనికిమాలిన నిర్ణయాలతో సామాన్యుల్ని పీకల్లోతు కష్టాల్లోకి మోడీ నెట్టారన్న ఆయన ఇప్పటి వరకు 80 మందికి పైగా పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు అంటే బిచ్చగాళ్ళు బాధపడుతున్నారు మూడో రోజు నేను విమానంలో ప్రయాణం చేస్తున్నాను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఒక ఆమె కోడి పిల్లడు ఏడుస్తుంటే స్నాక్స్ తీసిచ్చింది హెయిర్ మాస్టర్స్కి 2000 రూపాయలు నోటిస్తే ఆమె నాది చెల్లలేదని నేను అంటే పిల్లోడేమో స్నాక్స్ తినేస్తున్నాడు ఈ స్నాక్స్ చిల్లర లేదనింది మేము ఆకాశంలో ఉన్నాం భూమి మీద ఉంటే నడుకుని ఇచ్చేది పాప ఇప్పుడు విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు బాధపడ్రి బిచ్చగాళ్ళు బాధపడ్రి సామాన్య మానవులు బాధపడ్రి చివరికి 60-70 మంది దాకా చనిపోయింది నిన్న పంజాబ్లో ఒక సిక్ స్త్రీ బాధపడుతుంది వాళ్ళ భర్త చనిపోయాడు అనుకోండి గుంటూరు జిల్లాలో అట్లాంటి సంఘటన జరిగినాయి అవి 60-70 మంది ఉన్నారు నోటు రద్దు ముక్క వద్దు అంటున్నారు నాన్ వెజ్ ప్రియులు నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు తీవ్రతరమయ్యాయి దీనికి తోడు బ్యాంకులకు సెలవులు ఉండటంతో రోజువారీ అవసరాలకు కూడా డబ్బులు లేక జనం తిప్పలు పడుతున్నారు ఈ ప్రభావం నాన్ వెజ్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది ఆదివారం వచ్చిందంటే కిటకిటలాడిపోయే నాన్ వెజ్ మార్కెట్లు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి చికెన్ మటన్ ఫిష్ మార్కెట్లలో కొనుగోళ్లు పడిపోయాయి అసలే కార్తీక మాసం ఆపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది ఆదివారం కావడంతో గిరాకీ ఉంటుందని భావించినా చిన్న నోట్లు చిల్లర లేకపోవడంతో మటన్ ఫిష్ మార్కెట్లు వెలవెలబోతున్నాయి వరంగల్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు ఆదివారం వచ్చిందంటే చాలు తెలంగాణ ప్రాంతంలో నాన్ వెజ్ మార్కెట్లన్నీ కిటకిటలాడుతుంటాయి పైపెచ్చు వరంగల్లో అయితే గిరాకీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ పెద్ద నోట్ల ప్రభావం ఈ ఆదివారం మార్కెట్పై పడ్డట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం నేను వరంగల్ హన్మకొండ కాజీపేట 3 నగరాలు కలిపి హన్మకొండ కుమారపల్లి మార్కెట్ అనేది పెద్ద మార్కెట్ ఈ పెద్ద మార్కెట్లో మటన్ మార్కెట్ చికెన్ మార్కెట్ అదేవిధంగా ఫిష్ మార్కెట్ ఒకే కూడలిలో ఉంటుంది ప్రస్తుతం గిరాకీలు లేక దుకాణాలన్నీ బోసిపోయినట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం కొరమీను రాష్ట్ర చేప బొమ్మె చేప అంటారు తెలంగాణ పరిభాషలో ఎక్కడ చేపలు అక్కడే ఉన్నాయి ఎక్కడ గిరాకీ అంటే గత వారం 500 ఉంటే అంతకుముందు వారం 550 రూపాయలకు కిలో ఉండేది కానీ ఒక్కసారిగా వీటి ధర 350 రూపాయలకు కిలో పడిపోయింది అయినప్పటికీ కూడా కొనుగోలు చేసేందుకు కొనేందుకు అంత ఆసక్తిగా చూపడం లేదు కేవలం పెద్ద నోట్ల ప్రభావం వల్లే మార్కెట్ దెబ్బతిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది నా మధ్య ఒక అమ్మ ఉన్నారు అమ్మ చెప్పండి 3 వారాల కంచెలి మేము సగం మాలు నిలబడిపోతుంది నష్టం పారాయారం బాగా అవుతుంది మాకు చాలా కష్టపడుతున్నాం ఇక సండే అయితే సగం గిరాకీ అయితే లేదు ఆదివారం ఇదివరకు ఈ మాలు మొత్తం భారం 90 పైసల మందం కథం కావాలి కానీ 40 సగం కూడా పోలే ఇంతవరకు చాలా మాలు అంతా నిలబడ్డది సోమవారం మంగళవారం బుధవారం అయితే ఎవరో ఒక్కలు ఏరేసినట్టు వస్తున్నారు ఎవరు తీసుకురాను 2000 నోటు ఇయ్య 2000 చిల్లర లేదంటే వెళ్ళిపోతున్నారు ఇక లేకపోతే పాత 500 నోట్లు పట్టుకొస్తే మరి మేము ఎవరిలో ఒక్కటి ఇద్దరు తీసుకుని లైన్లో నిలబడితే దగ్గర వేరకే పైసలు అయిపోయినాయి అంటారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫిష్ అమ్మేవారు ఫిష్ క్లీన్ చేసేవారు కూడా వర్కర్స్ కూడా అంత ఖాళీగా ఉన్నారు తెలుస్తుంది. ఎట్లా బ్రదర్ మార్కెట్ మామూలుగా పెద్ద నోట్ల ఎఫెక్ట్ మామూలుగానే ఉన్నది. పెద్ద నోట్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు వీళ్ళు. మరి ఎట్లా మరి ఆదివారం వస్తే మటన్ చికెన్ ఎట్లా కావాలి కదా, అదే కావాలి మరి. ఈ పెద్ద రోడ్లు వాళ్ళకి అవగాహన లేక ఎవరు తీసుకోవట్లేదు, బాగా ఇబ్బంది అవుతుంది. మరి ఎన్ని రోజులు ఇట్లా కొనసాగుతుంది, దీనికి అంతం ఎప్పుడు అనేది ఏమి దీనికి ప్రశ్నకు సమానం దొరకట్లేదు. ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఇది సండే వచ్చిందంటే మనకు ఒక రకమైన టేస్ట్ కావాలి కదా ఆదివారం. అదే 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 మరి మా దగ్గర చిల్లర దొరకట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. రైట్ మార్కెట్ చికెన్ మార్కెట్ అంతా కూడా బోసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా ప్రతి దుకాణం కూడా వెలవెలబోయినట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా మార్కెట్లో మిగిలిన ప్రాంతాల వద్ద వెళ్దాం. అక్కడ కూడా సార్ సండే మార్కెట్ ఎట్లా ఉంది సార్, మామూలు నాన్ వెజ్ మార్కెట్ ఎట్లా ఉంది, ప్రభావం? ఇక్కడ క్లీన్నెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా రిస్క్ అవుతుంది అది, అంతే భయంకరమైన రిస్క్. అది 2000 నోట్ ఇస్తే ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఆయన ఏమైనా 100 అడుగుతాడు, 100 రూపాయలు 200 బయట పోయి తెచ్చుడు, చాలా రిస్క్తో కూడుకున్న పని అవుతుంది. వచ్చింటే ఇంత ప్రాబ్లం ఉండకపోవు. లాస్ట్ టైం ఇతని దగ్గరికి వచ్చినప్పుడు 1000 రూపాయల నోటు పట్టుకొస్తే వద్దు స్టేట్ గారు ఏమొద్దు బయట తెచ్చుకోమంటే మళ్ళీ బయట చిల్లర తీసుకొచ్చి ఆయన గారి దగ్గర ఫిష్ తీసుకుపోయారు. మళ్ళీ నువ్వు మా దగ్గరికి వచ్చావు స్టేట్ గారు అని అడిగాడు ఆయన. సండే వచ్చిందంటే మనకు ఒక రకమైన టేస్ట్ కావాలి. ఏం చేస్తాం టేస్ట్ అంటే కష్టాలు. కిలో తినే వల్ల అరకిలో కూడా తింటలేము ఇప్పుడు. ఈ బేరం కూడా ఎక్కువ నడుస్తలేదు. 2000 తెస్తున్నారు అందరూ. చిల్లర ఇవ్వడానికి కూడా మా దగ్గర అన్ని డబ్బులు లేవు. బేరం కూడా సరిగ్గా నడతలేదు. ఎందుకంటే 500 ₹1000 రిలీజ్ చేస్తే అప్పుడు బేరం నడుతుంది. 15-20 రోజుల బేరం మాత్రం బంద్ అవుతుంది. చాలా కష్టమవుతుంది. అసలు మేము ఎప్పుడూ అమ్ముకొని పోయేటోళ్ళం, కనీసానికి కూడా బేరం అయితలేదు. ఫిష్ మార్కెట్ అంతా కూడా బోసిపోయినట్టుగా కనపడుతుంది. హన్మకొండ ఫిష్ మార్కెట్తో పాటు చికెన్ మార్కెట్, మటన్ మార్కెట్ అయితే మరీ చెప్పలేని పరిస్థితి. ఆదివారం వస్తే చాలు ప్రతి చిన్న నాన్ వెజ్ దుకాణం వద్ద కూడా జనం కిటకిటలు ఆడేవారు. కానీ ఇప్పుడు రేట్లు తగ్గించిన, మటన్ రేట్లు తగ్గినా, చికెన్ రేట్లు తగ్గినా, చివరకు చేపల రేట్లు కూడా తగ్గినప్పటికీ కూడా అంత ఆసక్తిగా గిరాకీ లేవనేది ప్రతి ఒక్కరు వాపోతున్నారు. నిజంగా రికార్డుతో కానీ డొక్కాడని ఈ చిరు వ్యాపారుల బతుకులపై పెద్ద ప్రభావం భారీగానే పడిందని స్పష్టంగా చెప్పవచ్చు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనానికి టికెట్ ధరను భారీగా పెంచింది దేవస్థానం. 20 రూపాయలుగా ఉన్న టికెట్ ధరను 5 రెట్లు పెంచి 100 రూపాయలు చేసింది. చిల్లర సమస్యకు ఇదే పరిష్కారం అనుకుందో, లేదంటే దేవస్థానం రాబడి పెంచుకునేందుకు ఏ నిర్ణయం తీసుకుందో కానీ అసలే చిల్లర నోట్లు సతమతం అవుతున్న భక్తులు టికెట్ ధర పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు బాగా వచ్చేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఏ భక్తులైనా దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉండేది. అమాంతంగా ఇంత 100 రూపాయలు పెంచారంటే అది దారుణం స్వామి. భక్తులు రాను తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. భక్తులని ఇబ్బంది పెట్టడమే అది. ఒక పక్క చిల్లర దొరకట్లేదు, మళ్ళీ ఒక పక్క ఈ టికెట్ రేట్లు పెరగడం. ఎవరన్నా ఒకటి 2 సార్లు దర్శనం చేసుకునే వాళ్ళ మనసు కొంచెం ఇబ్బంది పడింది స్వామి. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని సుమో ఢీకొనడంతో స్పాట్లోనే ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సుమో అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రిలో మరో 2 చనిపోయారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సందడి చేశారు. మార్నింగ్ వాక్ చేశారు. ఆ తర్వాత షటిల్ ఆడారు. తొలుత వాకర్స్తో కలిసి నడుస్తూ మాటామంతి కలిపారు. గ్రౌండ్లో కావాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. మున్సిపల్ అధికారులతో సమావేశమై వాకర్స్ ట్రాక్ చుట్టూ గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఈ టాయిలెట్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రౌండ్ను ఉపయోగించుకుంటారు. అనేక సందర్భాలలో ఈ వాకింగ్ ట్రాక్ను డెవలప్ చేయాలని, చెట్లు పెంచాలని, లైటింగ్ కూడా రాత్రిపూట కూడా సాయంకాలం వేళలో కూడా వాకింగ్ చేస్తారు కాబట్టి లైటింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరడం జరిగింది. చుట్టూ హరితహారంలో భాగంగా చెట్టు నాటడానికి, వచ్చే వాకర్స్కు టాయిలెట్ సదుపాయం కల్పిస్తూ లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. భోపాల్ జైల్ అటాక్ మర్చిపోకముందే మరో దాడి జరిగింది. పంజాబ్లో టైట్ సెక్యూరిటీతో ఉండే సవా జైలుపై 10 మంది సాయుధ దుండగులు దాడి చేసి జైల్లో ఉన్న 4 తీవ్రవాదులను విడిపించుకుపోయారు. ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూతో పాటు మరో 4 సాయుధులు తీసుకెళ్లారు. వీరిలో గ్యాంగ్స్టర్లుగా ఎన్నో నేరాలు చేసి రికార్డులకెక్కిన గుర్ప్రీత్ సింగ్, వికీ గోండ్రా, నితిన్ డియోల్, విక్రమ్జీత్ సింగ్లు ఉన్నారు. పారిపోయిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. జైలు సిబ్బందిపై తుపాకులు కురిపెట్టిన దుండగులు వీరిని విడిపించుకుపోయినట్టు అధికారులు చెబుతున్నారు. గుజరాత్లో దొంగలు రెచ్చిపోయారు. అహ్మదాబాద్ లీటా కలోలాలో ఏకంగా 14 కిలోల బంగారు బిస్కెట్లను దోచుకెళ్లారు. ఉదయం 3 గంటల సమయంలో క్యాష్ అండ్ గోల్డ్ మేనేజ్మెంట్ సర్వీస్ ఆఫీసులోకి దూరిన దుండగులు గన్మెన్పై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత నింపాదిగా 4 కోట్ల విలువైన 14 కేజీల బంగారాన్ని అపహరించుకుపోయారు. తల్లి కోసం ఓ పిల్ల ఏనుగు తల్లడిల్లిపోయింది. తన తల్లి చనిపోయిందని తెలుసుకున్న ఏనుగు కన్నీటి పర్యంతమైంది. మృతదేహం వద్ద కొన్ని గంటల పాటు ఉండి రోధించింది పిల్ల ఏనుగు. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరి హృదయం కలచివేసింది. అసోంలోని సోనిపట్ జిల్లాలో పతంజలి మెగా హెర్బల్ ఫుడ్ పార్క్ నిర్మిస్తున్నారు. దీనికోసం తవ్విన ఓ గుంతలో ఏనుగు పడిపోయింది. తీవ్ర గాయాల పాలైన ఏనుగు గుంతలోనే తుదిశ్వాస విడిచింది. తల్లి కోసం అక్కడికి చేరుకున్న పిల్ల ఏనుగు గుండె లవిసేలా ఏడ్చింది. తల్లి మృతదేహాన్ని చూస్తూ దీనంగా ఉండిపోయింది. ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు ఏనుగు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఏనుగు మృతికి కారణమైన పతంజలి మెగా హెర్బల్ ఫుడ్ పార్క్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాక్ టు న్యూస్. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. చంద్రబాబు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మన పాత్ర, మన పార్టీ పాత్ర ఎవ్వరూ మరిచిపోలేరని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మనస్ఫూర్తిగా మనందరినీ అభినందిస్తున్నా. కొన్ని ఇబ్బందులు వచ్చినా మీరందరూ ముందుకు పోతున్నారు, పోరాటాలు చేస్తున్నారు. అందులో కూడా ఇటీవల కాలంలో చాలా వరకు ప్రజా సమస్యల పైన నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా మెంబర్షిప్ సంస్థాగత విషయాల్లో చాలా క్రమశిక్షణగా ముందుకు వెళ్ళాం. ఎప్పటికప్పుడు మెంబర్షిప్ చేయించడం, కమిటీని ఇంటికి చేయడం, అదే మరి ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తీసుకురావడం. అంతేకాకుండా నాయకత్వంలో కూడా బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన పార్టీ నుండి. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, పార్టీ ఎన్నికలు వస్తున్నాయి. అదే మరి ఇంకొక పక్క మెంబర్షిప్ కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చాం. ఇంకా ఇక్కడ చూసినప్పుడు కూడా ప్రోగ్రామ్ కూడా మంచి ప్రోగ్రామ్ చేశారు, చాలా సంతోషం. విద్యార్థులైతే ఫీజు ఇవ్వాలని పోరాడటం, రైతు పోరుబాట పెట్టి రైతుల కోసం సంఘీభావం తెలియజేయడం, అది మరి ఎక్కడికక్కడ ప్రజల సమస్యల పట్ల వీరంతా కూడా సంఘీభావం తెలియజేయకుండా పోరాటాలు కూడా చేస్తూ వస్తున్నారు. అయితే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీలో ఉండాల్సింది ఇంతకుముందు పెద్దిరెడ్డి గారు ప్రపోజల్ పెట్టారు. నేను దాన్ని ఏకీవిస్తున్నాను. ఎందుకంటే ముందు నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాలి. గ్రామ స్థాయిలో మీరు ఎగ్జిబిషన్ ఇవ్వండి, కమిటీలు వేసుకోండి. వేసుకున్న తర్వాత అవసరమైతే భవిష్యత్తులో కూడా గ్రామ స్థాయిలో ఇంకొంచెం బ్రాడ్గా ఉంటే, ఎందుకంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీలో కూడా చేర్పులు మార్పులు మనం ఏర్పాటు చేసుకుని ముందుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన ముందు 10 రోజులు ఎక్స్టెన్షన్ ఇవ్వన్నారు. నాకు అనిపిస్తుంది 10 రోజులు ఇచ్చినా నేను ఇచ్చినా మీరు ఆ టైంలో చూడాలి తప్ప మీరు ఒకసారి ఎగ్జిబిషన్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ చేయకపోతే కరెక్ట్ కాదు. మీరు 30వ తారీఖు వరకు ఎవరెవరు ఎట్లా చేస్తారో ఒకసారి ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత 30 తర్వాత మళ్ళా ఎగ్జిబిషన్ ఇవ్వాలంటే ఏ విధంగా మీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. పైసల ప్రాబ్లం లేదు, మనుషుల ఆలోచన ప్రాబ్లమే. మీరు పైసల ప్రాబ్లం ఇప్పుడు వచ్చాంటే ఇక్కడికి వచ్చాం అంటే పట్టుదల ఉంటే ఇవన్నీ సాధ్యం. అదే మరిగా డెఫినెట్గా పేదవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పోయినసారి మనం 50 రోజుల్లో 54 లక్షల మంది మెంబర్షిప్ చేయించాం. మన పార్టీలో ఎప్పుడు కూడా నాయకులు దగ్గర పెట్టే పరిస్థితి, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గతాన్ని ఒక అద్భుతంగా పెట్టుకున్నాం. దాని ప్రకారం ముందు పోతున్నాం. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది ఇప్పటికైతే ఈ సమయంలో 32,40,724 మంది మన పార్టీలో మెంబర్లుగా ఉన్నారు. ఈ నెలలోనే మనం చూస్తే ఒక్క నెలలో నెల కూడా ఇంకా 26 తారీఖున 27 ఈ రోజు చూస్తే ఈ మాత్రం మనకు మెంబర్లుగా చేరారు. 3 రోజులు అంటే 3 రోజుల్లో దగ్గర 3 లక్షలు వేసుకుంటే 3-4 లక్షలు వేసుకుంటే 37-38 లక్షలు చేరుతున్నారు. డెఫినెట్ గా డిమానిటైజేషన్ మన పార్టీని కూడా ప్రభావం చూపించింది మెంబర్షిప్ మీద. అయితే ఇది తాత్కాలికం, ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మెంబర్షిప్ చేర్పించడం చాలా అవసరం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఇంత శక్తివంతంగా ఉన్నామంటే దానికి కారణం సంస్థాగత విషయాలు. మనం ఒకటే ఆలోచించాం, ఎప్పుడైతే మెంబర్షిప్ చేస్తామో, ఇంతమందిగా ప్రెసిడెంట్ గారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది, ఎక్కడెక్కడ మెంబర్షిప్ జరిగింది, ఎక్కడెక్కడ మెంబర్షిప్ వీక్గా ఉందని కూడా కొంత ఆయన వివరాలు ఇచ్చాడు. నేను కూడా మొత్తం వివరాలు చూశాను. నేను ఇక్కడే నాయకులందరినీ ఒకటే కోరుతున్నాను, మొట్టమొదటిసారిగా మెంబర్షిప్కి ప్రాధాన్యత ఇవ్వండి. అక్కడి నుంచి రెండోది, మనం కమిటీలకు కూడా ప్రాధాన్యత ఇద్దాం. సమర్థవంతమైన కమిటీలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అప్పటికి కూడా వీక్ లీడర్షిప్ వస్తే ఆ వీక్ లీడర్షిప్ నుంచి సమర్థుల్ని మన పార్టీల నుంచి ఎట్లా ఎంపిక చేసుకోవాలి, ఇంకా అవసరమైతే సమర్థుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 35 సంవత్సరాలుగా పార్టీ బయటపడ్డామంటే దానికి కారణం సంస్థాగత విషయాలు. రెండోది మీరు చూసే ఎప్పటికప్పుడు రీస్ట్రక్చరింగ్ చేసుకున్నాం. ఒక లీడర్ ఫెయిల్ అయినప్పుడు విజయవాడలో ఏపీపీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. దేవదూతగా పోలుస్తారు అతనికి. కనీసం జనం ఏమనుకుంటారు, ఇప్పుడు పెద్ద మనిషి, జనం ఏమనుకుంటారు? కనీసం మీరు మాట్లాడుతుంటే కింద మీ వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఏమంటారు? మీకు దేవదూత, కారణం మీకు రాజ్యసభ ఇచ్చినారు. కర్ణాటక వాళ్ళు కాదన్నా, పాపం ఎక్కడున్న రాజస్థాన్లో మీకు ఇచ్చినారు. మీకు దేవదూత కారణం మీకు మంత్రి పదవి ఇచ్చినారు. మీకు పర్సనల్ గా దేవదూత అని చెప్పండి మాకు అభ్యంతరం లేదు కానీ మీరు ఏదైతే నమో అంటున్నారో నమో అంటే నరేంద్ర మోడీ కాదు అతను నమ్మించి మోసం చేసేవాడు ప్రజలకు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు ఒక దయ్యం ఒక శనిగ్రహం చెప్పండి ఏ విధంగానో మీకుండొచ్చు దేవదూత ఆంధ్రప్రదేశ్ కు ఈ భారతదేశ ప్రజలు కానే కష్టమా మరి ఈ విధంగా అబద్ధాలతో బీజేపీ కాలం గడుపుతా ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు రేపటి రోజు మోడీ గారు తీసుకున్నటువంటి మూర్ఖమైనటువంటి అహంకారమైనటువంటి నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని 500, 1000 రూపాయల నోట్ల రద్దు ప్రక్రియ ఏదైతే ఉందో ఇది సామాన్యులకు ఒక మరణ శాసనంగా తయారైంది రైతులకు కూలీలకు మహిళలకు విద్యార్థులకు ఉద్యోగస్తులకు సామాన్యులకు పేదవారికి మధ్య తరగతి వారికి మరణ శాసనంగా తయారైంది